ఇవాళ ఏపీ అసెంబ్లీలో కీలక కమిటీల ఎన్నిక జరగనుంది. శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, అండర్ టేకింగ్ కమిటీలను ఎన్నుకోనున్నారు. అయితే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎన్నిక ఆసక్తిగా మారింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీని ప్రతిపక్షానికి ఇవ్వటం మానవాయితీగా వస్తుంది. పిఎస్సిలో సభ్యుడిగా ఎన్నిక కావాలంటే 18 ఓట్లు రావాలి. అయితే ప్రతిపక్షానికి అసెంబ్లీలో 11 ఓట్లు మాత్రమే ఉన్నాయి. మరోవైపు వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవటంతో పిఎస్సి ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్షం నుంచి ఎవరైనా నామినేషన్ వేస్తారా లేదా అన్న దానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పిఎస్సి కమిటీలో 12 మంది సభ్యులుంటారు. అసెంబ్లీ నుంచి 9 మంది, మండలి నుంచి 3 సభ్యులుగా ఉంటారు. శాసనసభ సభ్యుల నుంచే చైర్మన్ నియమితులవుతారు. శాసనసభాధ్యక్షులు ఈ నిర్ణయం తీసుకుంటారు. గత అసెంబ్లీలో ప్రతిపక్ష టీడీపీకి 1 సభ్యుణ్ణి ఎన్నుకునే బలముంది. దీంతో పయ్యావుల కేశవ్కు అవకాశం కల్పించారు. సంప్రదాయం ప్రకారం ఆయనకే చైర్మన్ పదవి దక్కింది. కానీ వైసీపీకి 1 సభ్యుణ్ణి కూడా ఎన్నుకునే అవకాశం లేదు. మరి చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ చంద్రన్ అందిస్తారు. విజయ చంద్రన్, ఏపీ అసెంబ్లీలో ఈరోజు కీలకమైనటువంటి 3 కమిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్ కమిటీ, అండర్ టేకింగ్ కమిటీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగనున్నాయి. అయితే పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించి సాంప్రదాయబద్ధంగా ప్రతిసారి కూడాను ప్రతిపక్షానికి ఈ అవకాశం ఇచ్చే అవకాశం కొనసాగుతూ ఉంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ అకౌంట్స్ మీద, వాటన్నిటి మీద అవగాహన ఉంటుందో, దానికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుందో వారికి ఈ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్గా ఉండే అవకాశం ఉండేది. అయితే ఈసారి దీనికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి చూస్తే కనుక 18 మంది సభ్యులు ఉండాల్సిన అవసరం ఉంటుంది. అయితే ప్రతిపక్ష వైసీపీకి 11 మంది మాత్రమే సభ్యులు ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే దాని మీద ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు మిత్రపక్ష కూటమి అంతా కూడాను కీలకమైనటువంటి సమావేశాలు కూడా పలుమార్లు నిర్వహించుకోవడం జరిగింది. అయితే దీంట్లో ప్రతిపక్షానికి ఇవ్వాలనా వద్దా అనే దాని మటుకు వరకు ఒక నిర్ణయానికి అయితే కనుక రాలేదని చెప్పచ్చు. ఒకవైపు చూస్తే కనుక ప్రతిపక్ష అసెంబ్లీకి రాకపోవడము వైసీపీ ఈ నేపథ్యంలో అసెంబ్లీకి రానందువలన ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్కు ఏ విధంగా ఇస్తామని చెప్పేసి కొంతమంది చంద్రబాబు నాయుడు వద్ద అభ్యంతరం కూడా వ్యక్తం చేసినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో తరువాత చూస్తే కనుక ప్రతిపక్షం కాకుండా కూటమిలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్యను చూస్తే కనుక 18 మందికి పైగా ఓట్లున్నటువంటి ఒకే ఒక పార్టీ జనసేనకి ఇస్తారా, లేకుంటే కనుక సాంప్రదాయబద్ధంగా 18 మంది ఓట్లు లేకపోయినా వైసీపీకి ఇస్తారనేది మటుకు ఒక చర్చాంశంగా మారిందని చెప్పొచ్చు. అయితే శాసన మండలిలో తగినంత చెప్పాలంటే కనుక మంచి బలము వైసీపీకి ఉంది, కాబట్టి దాన్ని పరిగణనలోకి తీసుకోవాలని చెప్పేసి వైసీపీ కోరే అవకాశం కూడా తోసిపుచ్చలేము. ఈ నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం అనేది మటుకు ఒక చర్చాంశంగా మారింది. దీనికి సంబంధించినటువంటి విషయాలు మనం పరిశీలిస్తే ఇంతవరకు వైసీపీ దాని మీద నామినేషన్ కూడా ఇంకా వేయలేదు, కాబట్టి ఎటువంటి నిర్ణయాన్ని వైసీపీ తీసుకుంటుంది అనేది కూడా ఇంకా అర్థం కావున్నటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం నుంచి ఒక ఫోన్ వచ్చి మీరు ఎవరైనా నామినేషన్ వేయండి, ఒకరిని దీనికి సంబంధించినటువంటి ఎన్నిక కోసం అని చెప్పేసి మీరు ఏదైనా ప్రపోజల్ పంపండి అని అడుగుతారా అని చెప్పేసి వైసీపీ ఎదురు చూస్తూ ఉంది. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా దాని మీద ఒక నిర్ణయం తీసుకోలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు వారి మిత్రపక్ష సభ్యులతోనూ ముఖ్య నేతలతోనూ చర్చించిన తర్వాత దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విజయసింద్రుడు, అంటే వైసీపీ నామినేషన్ వేస్తుందా లేదా అనే ఉత్కంఠ ఉందంటే ఈ నామినేషన్ వేయడానికి ఇంకా ఎంత టైం ఉంది? టైం లిమిట్ ఏమైనా ఉంటుందా? దీనికి సంబంధించి ఇంకా అంటే ఒక టైం లిమిట్ అంటే దీనికి సంబంధించి ఇంకా ఒక నిర్ణయం అయితే రానందున ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనేది మటుకు వైసీపీ అయితే కనుక ఆలోచన చేస్తూ ఉంది. ప్రభుత్వం నుంచి ప్రపోజల్ ఏదైనా వస్తే కనుక వైసీపీ వచ్చి నామినేషన్ వేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ నామినేషన్ వేసేందుకు వచ్చినా కూడాను మీకు సభ్యుల సంఖ్య లేదు కాబట్టి మీకు మీరు అనర్హులు అంటే కనుక అదొక మళ్ళీ ఒక చర్చనీయాంశంగా ఉంటుంది. కాబట్టి వైసీపీ దీని మీద కూడా గుల్లమల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి. సాయంత్రంలోగా దీనికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం అయితే కనుక వైసీపీ తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కూడా దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ విజయ చంద్రన్.